महाराष्ट्र राजकीय संग्राम एला नामिनेशन पर्व मुगिसि नियोजकवर्गाल्लो एलांटि सीन्स कनिपिस्तुन्नायि प्रधान पार्टीलकु रेबल्स बेंग पट्टुकुंदा पार्टील पेद्दलु रंगंलोकि दिगारा 80 स्थानाल्लो एवरि कोंप मुनगबोतोंदि अक्कड गेलुपोटमुलु तारुमारु काबोतुन्नाया महासंग्रामंपै तेरचाटु राजकीयं महाराष्ट्र असेंब्ली एन्निकलु रसवत्तरंगा सागुतुनाई बीजेपी शिवसेना अजित पवार एनसीपी नेतृत्वलोनी महायुति कांग्रेस शिवसेना एनसीपी नायकत्वलोनी महाविकास अघाडी मध्य नुवानीना अन्नट्लु पोरु नडुस्तोंदी अयिते महायुति की पेद्दन्न आयन बीजेपी तो पाटु कूटमिलोनी मिगता पार्टीलकु रेबल्स बेंग टेंशन पेडुतोंदी ई क्रमंलोने सीनियर नेतलकु कोरुकुन्न स्थानाल्लो सीट्लु केटायिंचलेकपोयिंदि बीजेपी दींतो रेबल्स गा मारारु आया स्थानाल्लो स्वतंत्रुलुगा पोटी चेसेंदुकु सिद्धमय्यारु बोरिवली मुंबादेवी अकोला पश्चिम नियोजकवर्गाल्लो रेबल्स गा पोटी चेयबोतुन्नारु ముఖ్యమైన నేతలంతా తిరుగుబావుట ఎగరవేయడంతో బీజేపీ అధిష్టానం చిక్కుల్లో పడినట్లయింది ముంబైకి చెందిన బీజేపీ సీనియర్ నేత గోపాల్ శెట్టి బొరివలి నియోజకవర్గ టికెట్ ఆశించారు అయితే ఆ స్థానాన్ని అదే ప్రాంతానికి చెందిన సంజయ్ ఉపాధ్యాయకు ఇచ్చారు దీంతో ఆయన బహిరంగంగానే అసంతృప్తి స్వరాన్ని వినిపించారు ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు ఆయనను బుజ్జగించేందుకు ఆ పార్టీ నేత ఆశీష్ శెలా రంగంలోకి దిగారు తన నిర్ణయం మార్పు ఉండదని గోపాల్ శెట్టి తేల్చి చెప్పారు ముంబాదేవిలోను ఇదే సీన్ కనిపిస్తోంది బీజేపీ నేత సైనా అప్పటికప్పుడు షిండే శివసేనలో చేరిపోయారు ముంబాదేవి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఆమె వర్లి స్థానం నుంచి పోటీ చేయాలని మొదట్ నుంచి భావించారు కానీ బీజేపీ అధిష్టానం ముంబాదేవి నుంచి పోటీ చేయాలని స్పష్టం చేసింది తాజా రాజకీయ పరిణామాలు స్థానిక పరిస్థితులతో బీజేపీ నుంచి గెలవడం సాధ్యం కాదని సైనా గ్రహించారు వెంటనే శివసేనలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నేత అమిన్ పాటిల్ పై యుద్ధానికి సిద్ధమయ్యారు ఇలా సైనా నిర్ణయం బీజేపీకి ఇబ్బందిగా మారింది ఆమె నిర్ణయాన్ని ఆ పార్టీ నేత అతుల్ షా తీవ్రంగా వ్యతిరేకించారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు ఇదే జరిగితే సైనాకు అతుల్ షా నుంచి పెను సవాల్ ఉండబోతోందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు మహాయుతి ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థికి సానుకూల ఫలితం రావొచ్చని అంటున్నారు అకోల్ పశ్చిమలో బీజేపీ నేత హరీష్ అలీం చందాని నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది ఆ సీటును మాజీ మేయర్ విజయ్ అగర్వాల్కు కేటాయించారు అయితే హరీష్ తీవ్రంగా వ్యతిరేకించారు తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు దీంతో అకోల్ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్లు చీలి ప్రత్యర్థులకు సానుకూలంగా మారే అవకాశం ఉంది మరోవైపు బాంద్రా తూర్పు నియోజకవర్గంలోనూ బీజేపీ కూటమికి వ్యతిరేక వాతావరణం కనిపిస్తోంది ఈ స్థానాన్ని అజిత్ పవార్ ఎన్సీపీకి కేటాయించారు జీవన్ సిద్ధికి అభ్యర్థిగా బరిలో ఉన్నారు బాంద్రా సీటును ఆశించిన షిండే శివసేనకు చెందిన కునాల్ శర్మల్కర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండనున్నారు ఇలా ప్రతి నియోజకవర్గంలో బీజేపీ కూటమికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి సీట్ల పంపకాల్లో పారదర్శకత లేదని మహాయుతి నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు చాలా చోట్ల ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండగా మరికొన్ని చోట్ల పార్టీలకు దూరంగా ఉంటున్నారు దీంతో కూటమి నేతలు క్షేత్ర స్థాయిలోకి నేతలను కలుస్తున్నారు వారిని సంప్రదించి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదే సమస్య మహావికాస్ అఘాడిని వెంటాడుతోంది ఐదుగురు సిట్టింగ్లకు మొండిచేయి చూపింది దీంతో వారంతా రెబల్స్ గా మారారు స్వతంత్రంగా పోటీలో ఉండాలని నిర్ణయించారు ఇప్పటికే చాలా చోట్ల నామినేషన్లు సైతం దాఖలు చేశారు మొత్తంగా మహారాష్ట్రలో నామినేషన్లు దాఖలుకు గడువు ముగిసినా 15 స్థానాల్లో అభ్యర్థులపై ఆయా పార్టీలు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది